నీ పేరేంటి? అనురాధ. నీది? కృష్ణ. ఓ, ఏంటి ఇటు పోనిస్తున్నా? అది నా కాలేజ్ దగ్గర డ్రాప్ అవుతా. ఓ, నీది కేజీ రెడ్డి కాలేజా? మరి నీది? నాదే ఇదే కాలేజ్, సివిల్. అవునా? నాకు మెకానికల్. నన్ను ఎప్పుడైనా చూసావా? నువ్వన్నా హీరోయిన్ అండి నేను ఎక్కడైనా చూడటానికి. లేదే, నన్ను ఎప్పుడైనా చూసావా? నువ్వేమైనా పెద్ద హీరోవా అంటే చూడటానికి? లేదు. నాకు ఫోన్ వస్తే తెచ్చిస్తావా? కాల్ ఏంటి, మిస్డ్ కాల్ వచ్చినా తీసుకొచ్చిస్తా. ఓకే, బాయ్. బాయ్. We are talking the commands of the mission. Then two tangents are drawn to a circle. The angle between the two tangents less than 90 degrees. Another tangent is drawn on the circle. Excuse me, sir. Phone vachindi. Yes, go. Thank you, sir. And again, we are taking into consideration these two tangents. Anu, nik phone vachindi. మేము వోడాఫోన్ నుంచి కాల్ చేస్తున్నాం. మంచి ఫ్యాన్సీ నెంబర్స్ ఉన్నాయి. ఆల్ లైన్స్ మేడం, ఆల్ లైన్స్. స్పెక్ట్రా ఫోన్. పర్లేదు, నీ దగ్గరే ఉంచు. నీకు ఇంపార్టెంట్ కాల్ వస్తుందన్నావుగా. అదేం లేదు, నీ దగ్గరే ఉంచు. ఓకే. Excuse me, sir. The circle. Yes, come in. Krishna, nick phone. Hello? Sir, Krishna maatladutunna. Thanks, sir. Thank you so much. Silence. Anu. నేను తీసిన షార్ట్ ఫిల్మ్ కి అవార్డు వచ్చింది. ఈ ఫోన్ తీసుకో. నా ఫోన్ నీ చేతిలో ఉండగా నాకు కాల్ వచ్చింది, అవార్డు వచ్చింది. నీది గోల్డెన్ హ్యాండ్. అదేం లేదు, నీ టాలెంట్ కి అవార్డు వచ్చింది అంతే. ప్లీజ్ 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 తీసుకో. ఓకే, తీసుకుంటాను. ఒక్క నిమిషం, నీ సిమ్ అందులో వేసిస్తా. ఓకే. నీకేదో ఫోన్ వచ్చినట్టుంది. నేనే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్. నేను క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. ఓ, నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యేసరికి జాబ్ వచ్చేస్తుంది. కంగ్రాట్స్, కంగ్రాట్స్ అను. థ్యాంక్ యూ వెరీ మచ్. నీది కూడా గోల్డెన్ హ్యాండే. నీ చేత ఫోన్ ఇచ్చావు, నాకు జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ. ఓకే, ఐల్ కాల్ యూ లేటర్. యా, ష్యూర్. బాయ్. బాయ్. మీరిద్దరూ చూడడానికి చాలా మంచోళ్ళ ఉన్నారు. అవునండి, మీరు మా ఇద్దరు ఎవరు లవ్ చేస్తున్నారో చెప్తే లవ్ చేయడానికి ఏర్పాటు చేసుకుంటామండి. ప్రస్తుతానికి మీరిద్దరు నాకు రెండు కళ్ళు. బావా, ఆ రెండు కళ్ళు అయితే నువ్వు రెండు పళ్ళురా. మీరు ఈ నైట్ అంతా ఆలోచించి రేపు మాలో ఒకటి పేరు చెప్పండి. ఎందుకంటే రేపు నా బర్త్డే. బర్త్డే? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నీ బర్త్డే ని మనం బయట ఎక్కడైనా సెలబ్రేట్ చేసుకుందాం. బయట ఎందుకండి? మీ రూమ్ లోనా? నేను రాను. అదేంటండి, మా మీద నమ్మకం లేదా? చెప్పండి. ఉంది. ఎన్ని గంటలు కలుద్దాం? రేపు ఈవినింగ్. టైం ఫోన్ లో చెప్పు. ఓకే. అను మనకు ప్రపోజ్ చేసింది కానీ మనం అనుకి ప్రపోజ్ చేయలేదు. ఈ రోజు నా బర్త్డే సందర్భంగా తనకి ఎలాగైనా ఐ లవ్ యూ చెప్పాలి. అవునరా, ఈ రోజు ఎలా అయినా చెప్పాల్సింది. సరే, ప్రాక్టీస్ చేద్దాం. నువ్వు అను, నేను నేనే. అను, క్రికెట్ ఆడడానికి రెండు టీమ్స్ అవసరం. చప్పట్లు కొట్టడానికి రెండు చేతులు అవసరం. బిడ్డ పుట్టడానికి ఇద్దరు మనుషులు అవసరం. నా ప్రేమ బతకడానికి నువ్వు నేను కలవడం అవసరం. ఇక మాటలు అనవసరం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. యు ఆల్సో లవ్ మీ. యెస్ యెస్, ఐ లవ్ యూ. అయ్యో, చల్లగా ఉన్నా.
కొంచెం ముంగవా. హాయ్ అను. అయ్యో అరే వంగరాన్ని వీపు తోమతా. రే నెమ్మదిగా గోర్లు గుచ్చుకుంటున్నాయి. ఎంత హాయిగా ఉంది. హాయ్ అనుని ముందు నువ్వే ప్రపోజ్ చెయ్యి. లేదురా ఈరోజు నీ బర్త్డే, నువ్వే ప్రపోజ్ చెయ్యి. అరే నేను పెద్దవాడిని చెప్తున్నాను, నా మాట విని నువ్వే ప్రపోజ్ చెయ్యి. నువ్వు ప్రపోజ్ చేస్తే బాగుంటుంది రా ఈరోజు. నేను చెప్తున్నా కదా లేదు, నువ్వు చెప్తుంటే వినట్లేదు. చెప్పురా నువ్వే చెప్పు, నేను చెప్తున్నా. అయిపోయింది, ఒక్క నిమిషం వచ్చేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది. అయినా అమ్మాయి ఏంట్రా అలా వెళ్ళిపోయింది? ఏమోరా క్లోజ్ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అని బెడ్రూమ్ డోర్లు క్లోజ్ చేసుకుని ఇడి చేసే హర్కత్లు. కృష్ణని ఏడ్పించడానికి కదా నువ్వు వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్నావు, మరి కృష్ణ లేనప్పుడు వాళ్ళ రూమ్ కి ఎందుకు వెళ్ళావు? నేను వాళ్ళని లవ్ చేయట్లేదని అసలు నిజం చెప్దామని వెళ్ళాను. నేను సర్టిఫై చేసేసిననే వాళ్ళు 100% గేసే. ఒరే అజయ్ విజయ్, మిమ్మల్ని మన కాలేజీలో బెస్ట్ గేలుగా ప్రమోట్ చేస్తే ఈ జనంలో మీరు అనుజులు గారు అవుట్. అజయ్ విజయ్ గేసా, అజయ్ విజయ్ గేసా, అజయ్ విజయ్ గేసా, అజయ్ విజయ్ గేసంట్రా, అజయ్ విజయ్ గేసా, అజయ్ విజయ్ గేసా, అజయ్ విజయ్ గేసా, మన అజయ్ విజయ్ గేసా, మేము గేసా. వద్దు రెస్పెక్ట్ చెప్తాం పదా. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నేను కాలేజీ ఉంచాలా మూసేయాలా? సార్ అను మీ ఇద్దరం గేసిన పబ్లిసిటీ చేసింది సార్. అదేవాడో యూట్యూబ్ లో వీడియో పెట్టేశాడు, అది కొలవరడి పాట కంటే ఎక్కువ మంది చూసేశారు. ఆడోడో ఆల్ ఇండియా గేస్ యూనియన్ ప్రెసిడెంట్ అంట, ఫోన్ చేసి మా యూనియన్ లో చేరండి మెంబర్షిప్ ఫ్రీ అంటున్నాడు. ఇలా అయితే మాకు పెళ్లిళ్ళు ఎలా అవుతాయి సార్? ఇక మేము బ్రతికి వేసి సార్, మీరే న్యాయం చేయాలి. అమ్మా నీ గొడవ ఏంటి? కృష్ణ నన్ను లవ్ చేస్తున్నాడంటే నమ్మి తన రూమ్ కి వెళ్ళాను సార్. నన్ను అన్ని దోచుకొని ఇప్పుడు కట్ చేశాడు సార్. నేను దోచుకోవడం ఏంటి సార్? నేను తిన్నేం చేయలేదు, జస్ట్ గిఫ్ట్ ఇచ్చాను అంతే. గిఫ్ట్ ఇచ్చి గిఫ్ట్ తీసుకుని ఉంటావు. మా అఫేర్ గురించి కాలేజ్ లో అందరికీ తెలుసు, దాని వల్ల ఇంకా నా మ్యారేజ్ జన్మలు అవ్వదు. ఇప్పుడు గనుక కృష్ణ నన్ను పెళ్లి చేసుకోకపోతే నాకు చావే గతి. ఈ మ్యాటర్ పోలీసులకు చెప్తే మీడియాకి తెలిసిపోద్ది, వీళ్ళ పేరెంట్స్ చెప్తే నా టాపులు అయిపోతారు. ఇది నేనే సాల్వ్ చేస్తాను. ఓకే ఓకే చూడను, నీ వల్ల వీళ్లపై గ్యాస్ అని మొదలుపడింది. వీళ్ళు బతకాలంటే గ్యాస్ కాదని నువ్వే ప్రూవ్ చేయాలి. నేను ఎలా చేయగలను సార్? గ్యాస్ అని ఏ విధంగా పబ్లిసిటీ చేసావో అదే విధంగా గ్యాస్ కాదని ప్రూవ్ చేయి. చూడు కృష్ణ, లలితని నువ్వేం చేయలేదని ఆమెతో చెప్పించు, నేను వదిలేస్తా. లేని పక్షంలో నువ్వు లలితని పెళ్లి చేసుకోవాలి. 1 వీక్ లో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఈలోగా మీరిద్దరు ప్రూవ్ చేయలేని పక్షంలో ఇక నేను మిమ్మల్ని ఎగ్జామ్స్ ఎలా చేయను. నవ్ యూ కెన్ గో. Oh,
ఏంటి డిన్నర్ ఇక్కడ చేయాలా? టోటల్ హాస్టల్లో వార్డ్ అండ్ రన్ ప్లేస్ ఇది ఒక్కటే. అయినా తను వెయిట్ చేస్తుంది, వెళ్ళు. హాయ్. యాక్చువల్లీ రాత్రి హాస్టల్లో ఏం జరిగిందో నీకు తెలుసా? ఓకే సరే, తిందామా? మనం ప్రేమించే వాళ్లతో, మనల్ని ప్రేమించే వాళ్లతో ప్రతిరోజు కలిసి భోంచేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఊహ తెలిసాక అమ్మా నాన్నలతో ఎప్పుడూ తినలేదు, కానీ ఫస్ట్ టైం నేను ప్రేమించేవాడితో తింటుంటే మనసులో చాలా హ్యాపీగా ఉంది. పైకి కోపం నటించడం చాలా కష్టంగా ఉంది. నేను అలా ఉన్నప్పుడు తన ఫీలింగ్స్, నేను తినిపిస్తానేమో అని ఆశగా చూసే తన చూపులు నన్ను కదిలించాయి. నా ప్రేమ ఏంటో చూపించాలనిపించింది. తినిపిస్తుంటే ఎంత బాగుందో తెలుసా? కానీ మేం కృష్ణని ఎందుకు పిలిచామో సడన్ గా గుర్తొచ్చింది.